నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది ఎండగండి కేగంగవర మండలం ఈశగోదావరి. ఓకే. ఇప్పుడు 2024 ఎన్నికల్లో ఇప్పుడు వేడి మీద వస్తున్న ఎన్నికల్లో నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు? మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోండి. తెలుగులో మొట్టమొదటిసారిగా అన్ని తెలుగు మరియు ప్రపంచంలో జరుగుతున్న వార్తలను ప్రతిక్షణం సులభంగా తెలుసుకోండి. అక్కడ అయితే మాకు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వస్తుంది. ఎందుకని? ఎందుకంటే మన ఈయన ఎవరో మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు ఏమీ నచ్చలేదు. ఏదో అమ్మఒడని అయ్యని అని అన్నారు, కానీ అయ్యేమి ఏదో 100 మందికి 4-5 ఇచ్చినా అది వేస్ట్. అది అయ్యో అంటున్నారు అంతే తప్ప ఏమీ లేవు అటువంటివి. కనీసం నేను ఎంపీడీసీ అయ్యి తెలుగుదేశంలో నెగ్గించుకున్నారు. అక్కడ మండలానికి ఇద్దరు నెగ్గాం అంతే. అక్కడ 28 ఊళ్ళకి ఒక మండలం, ఆ నియోజకవర్గంలో ఇద్దరు నెగ్గించుకున్నారు. అంటే జిల్లాలు కూడా విభజించారు కదా ఇప్పుడు? మరి జిల్లాలు విభజించిన విభజన ఇప్పుడంటే విభజన వచ్చింది. అంతకుముందు అయితే మమ్మల్ని నెగ్గించుకున్నారు. అయితే ఇలాగ వచ్చినప్పుడల్లా జిల్లాలు మార్చి అన్నీ మార్చి ఎంత ఇబ్బంది పడుతున్నారనేది కూడా జనం తెలియదు. మరి ఇప్పుడంటే మాకు కాన్సీమ ఇన్ని రోజులు ఉన్న జిల్లాలని ఇప్పుడు సడన్గా మార్చేస్తే వాళ్ళకి వసతులు అనేది కానీ వాళ్ళకి కార్డ్స్ అనేవి కూడా అంత తొందరగా చేంజ్ అవ్వవు కదా? అవ్వవు కదా. మరి అయ్యే కదా పార్టీలు ప్రతిది కూడా ఇబ్బందినే వచ్చినాయి. ఈయన వచ్చిన తర్వాత ఏమీ లేవు. కనీసం నేను ఎంపీడీసీ అయ్యి ఉండి కనీసం ఒక 4 మంచినీళ్ళ పైపులు ఇవ్వమంటే ఇవ్వలా పోయారు. తెలుగుదేశం అవని వైఎస్ఆర్ అవని ఇంకోటి అవని అంటే ప్రజలకు ఇబ్బంది కలగకుండా మనం చెయ్యాలి. ఏ నాయకుడు వచ్చినా అటువంటివి ఏమీ లేవు కదా. మా ఎండగండ్లో నీళ్లు లేవంటే ఆ నీళ్ళు కనీసం ఒక 4 పైపులు ఇమ్మని ఎండిఓ గారిని మన మండల ప్రెసిడెంట్ గారిని పంపన నాగమణిని ఆవిడ చేశారు. ఆ ఎవరిని అడిగినా పైన రాలేదు. వాళ్ళు ఏమీ చేయలేరు, వీళ్ళు ఏమీ చేయలేరు. అంటే మేము అన్ని సరిగ్గానే చేస్తున్నాం, వాలంటీర్లే సరిగ్గా అందించట్లేదు అంటున్నారు. వాలంటీర్లే సంబంధం లేదండి. ఇవి డైరెక్టర్ ఎంపీటీసీలకి నిధులు మండలానికే వస్తాయి, మండలాలకు వస్తాయి. అక్కడ అయితే మండలానికి వెళ్ళి మీటింగులకు చెప్పడమే తప్ప వెళ్ళి మేము ఎంత ఇచ్చేస్తున్నాం అంత ఇచ్చేస్తున్నాం ఎంత నిధి వచ్చేస్తున్నాం అంత నిధి వచ్చేస్తున్నాం ఏమి జరుగుతుంది. మాన ఇప్పుడు జస్ట్ ప్రజెంట్ ఎంపీటీసీలు అయి ఉండి కూడా 1-2 పైపులు జనానికి వేయించలేని పరిస్థితిలో ఉన్నాం. ఒక ప్రెసిడెంట్లు కూడా అదే గోళ. గ్రామ ప్రెసిడెంట్లు జీతాలు కూడా లేవు. కనీసం మమ్మల్ని ప్రజలు ఎంతో మా మీద ఆచి పెట్టుకుని మమ్మల్ని నెగ్గించినప్పుడు వాళ్ళకి కనీసం ఏదో ఒకటి మేము చెయ్యాలి కదా. మనం ఇంట్లోకి మన సంపదన ఇవన్నీ పక్కన పెట్టండి. కనీసం ప్రజలకే మనల్ని నమ్మి వాళ్ళు మనల్ని ఈ అమ్మాయి చేస్తుందే మన చేయగలుగుతుంది అన్నప్పుడు వాళ్ళకి మనం ఏం చేయగలగాలి. మా తోటి మిత్రులు గారు అప్పుడు తెలుగు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఈశ్వరుడి గుడి కట్టించాం, 10 లక్షలు పెట్టి ఒక అంగన్వాడీ కట్టించాను, రోడ్లు వేయించాను, కొత్త గాడ్లు తెప్పించాము. ఆ నమ్మకం మీద నేను ఇప్పుడు రూపాయి పెట్టకుండా నేను కాపీ నీళ్ళు కూడా ఇవ్వకుండా జనానికి నన్ను నెగ్గించుకున్నారు. నెగ్గించుకున్నప్పుడు కనీసం వాళ్ళకి ఏమి కూడా చేయలేకపోయిన పరిస్థితిలో ఉన్నాను. ఇప్పుడు ఇంకో కొత్త అంశం అయితే వెళ్ళింది కదా, ఏం లేదు మనకి ప్రీవియస్ అంటే రీసెంట్ కాలంలో చూసినట్టయితే పవన్ కళ్యాణ్ ఉమెన్ ట్రాఫికింగ్ అనేది జరుగుతుంది అని అన్నారు. సో అది నిజమే అంటారు అన్నది? నిజమే. పవన్ కళ్యాణ్ కూడా మన తెలుగుదేశంలోకే రిపీట్ అయ్యేలా ఉన్నారే. కానీ అక్కడ మా మండలానికి కూడా పవన్ కళ్యాణ్ జనసేన ఎంపీటీసీలు కూడా 4-3 నెగ్గారు అక్కడ. అయ్యి కూడా అంటే రీసెంట్గా అన్నారు కదా వాలంటీర్లే ఉమెన్స్ని డేటా ఇస్తున్నారు అని చెప్పి కాస్తున్నారు. డేటా అంటే ఇది అమ్మాయిలు మాయమైపోవడం ఎవరు ఒంటరి ఎవరు అని చెప్పి ఇట్లా డేటా ఇస్తున్నారు కదా, అక్కడ జరుగుతుందంటారా ఏపీలో? ఏపీలో అదంటే అంత మట్టికి ఏమీ లేదు మరి ఇప్పటికి. అంటే మరి అమ్మాయిలు మాయమయ్యే విషయం మరి కరెక్టేనా? కానీ మాయమవుతుంది కాదు, కానీ ఇప్పుడు చాలా మట్టికి ఎక్కువ ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళు గట్టిగా నిర్ణయం తీసుకుంటే అంత మట్టికి జరగదు. కానీ ఓ 16 ఏళ్ళ పిల్ల కానించి కూడా 13 ఏళ్ళ పిల్లని చూస్తలేదు, ఒక 4 ఏళ్ళ అమ్మాయిని చూస్తలేదు. చాలా పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. అటువంటివి కూడా ఏమీ సంఘటనలు ఏమీ చేస్తలేదు. ఎంచేతంటే ఇప్పుడు పార్టీ నాయకుడు ఉన్నాడు అనుకోండి, ఆ పార్టీ నాయకుడి దగ్గరికి వెళ్ళి వెళ్తుంటే ఘోరం చేసినా కానీ కమ్ము పుచ్చిపోతున్నాయి. అలా కాకుండా గట్టిగా ఆ ప్రభుత్వం నిలదీసి ఉంటే ఏది కూడా ఇలా జరగదు. మొన్నే మా సంఘటనలో మేము జరుగుతుండగానే అమలాపురం విజయలక్ష్మి ఇలా మన రెడ్డి సుబ్రహ్మణ్యం గారి భార్య అనంతలక్ష్మి వీళ్ళందరూ కూడా మేము చేసాం. ఏం చేతంటే కందులపాలెం ఒక అమ్మాయిని 6 సంవత్సరాల అమ్మాయిని ఇలా పాడు చేస్తే 5 లక్షలు డిమాండ్ చేసాం. అటు చాకలోడు కుర్రోడు ఆడు 5 సంవత్సరాలు ఏ క్యాస్ట్ అని కాదు అక్కడ. అయితే కనీసం ఈ అమ్మాయి చెట్టుబర్జీల అమ్మాయి 6 ఏళ్ళ పిల్ల నైట్ అంతా పాడు చేసి ఒక దుక్కును వదిలేసి వెళ్ళిపోయాడు.
ఆ అమ్మాయి చనిపోలేదు హాస్పిటల్ 15 రోజుల నుంచి కానీ బతికి అటువంటి పిల్లల్ని కూడా పాడు చేసినప్పుడు అంత ముందు ఏదో జరిగిందట కుర్రాడు చేశాడట ఈ నాయకులే గట్టిగా నిడదీసి ఆ పార్టీని కాదు ఈ పార్టీని కాదు కానీ ఆయన గట్టిగా చేసినట్టయితే ఇంకొకడు భయపడతాడు అలాగేమీ లేదు ప్రభుత్వం మరి తెలుగుదేశం ప్రభుత్వం రామారావు గారు ఉన్నా కానిచి కూడా ఇలాగుంటే ఈ జనమందరం ఇంక ఇలా చేయలేరు అసలు ఏదో ఈ తండ్రిని పెట్టి తండ్రి చేసేది కాంగ్రెస్లో ఈయన ఏదో చేస్తాడని నమ్మి ఇంకేస్తే అసలు ఏమి బాగలేదు ప్రభుత్వం ప్రభుత్వం అయితే ఉండదు ఎన్ని అన్నగానండి ఇప్పుడు అక్కడ సెలపని వేణు గారు మంత్రి గారు ఉండి మా ఎండగండి గ్రామంలోకి వచ్చి మా విలేజ్లోకి వచ్చి ఓట్లు కాంగ్రెస్ మన వైఎస్ఆర్కి వేయమని తెలుగుదేశానికి వేయొద్దని చెప్పారు అలాగే బాబాని దాన్ని పెట్టారు లోనకి వచ్చి తెలుగుదేశంలో నాకు గుద్దారు 260 ఓట్లు 1100 ఓట్లు జరిగితే 260 ఓట్లు మెజార్టీ తోడు వచ్చాను అక్కడ నేను కానీ ఏమి చేయలేని పరిస్థితి అంతే థ్యాంక్ యూ నమస్తే అండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు మాది వైజాగ్ ఇప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా అందులో మళ్ళీ నెక్స్ట్ సీఎం ఎవరు కాబోతారు అనుకుంటున్నారు అయ్యేదైతే జగనే చంద్రబాబు అయితే చాలా బాగుండేది ఎందుకు మళ్ళీ జగనే అవుతారు అనుకుంటున్నారు అంటే ఏవి కూడా సరిగ్గా మొన్న వాడు గెలిచినప్పుడు రిగ్గింగ్ చేసి గెలిచాడు జగన్ గెలిచేటప్పుడు రిగ్గింగ్ చేసి గెలిచాడు ఆ మాట చంద్రబాబుకి తెలిసే చంద్రబాబు ఎలక్షన్కి ముందు రోజే అంటే కౌంటింగ్కి ముందు రోజే రిజైన్ ఇచ్చాడు ఆ విషయం మీకు తెలిసలేదు రేపు కౌంటింగ్ అంటే ముందు రోజే చంద్రబాబు నాయుడు రిజైన్ ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు ఆడికి తెలిసిపోయింది రిగ్గింగ్ అయిందని ఖచ్చితంగా జగన్ కొడతాడని ఇది ఆంధ్రాలో పాలన చూడక ముందు కదా ఇప్పుడు పాలన చూశాక కదా పాలన చూడక ముందు కాదు ఇప్పుడు పాలన ఇంకా దరిద్రంగా ఉంది కదా ఈ పాలనలో మళ్ళీ జగన్ వచ్చే నమ్మకం ఏదీ లేదు అంటున్నారు కదా మరి అందరూ నేను చెప్పేది ఏంటంటే మళ్ళీ రెగ్గింగ్ చేసి జగనే వస్తాడు కాకపోతే సీట్లు తగ్గుతాయి 251 వచ్చాయి కదా ఈసారి అంత రావు అంటే 150 ఎంత వచ్చాయి 151 ఎంత వచ్చాయి ఈసారి అంత రావు ఈసారి పవన్ కళ్యాణ్కి ఒక 7 సీట్లు వస్తాయి జగన్కి చంద్రబాబుకి కలిపి జగన్కి కొంచెం ఎక్కువ వస్తాయి చంద్రబాబు కొంచెం తక్కువ వస్తాయి కాకపోతే చంద్రబాబుకి బాగా వస్తాయి సీట్లు నెక్స్ట్ మాత్రం అంటే ఇప్పుడు మదే ఒక 5 ఏళ్ళు మాత్రమే ఉండగలుగుతారు కదా చంద్రబాబు నాయుడు తర్వాత మళ్ళీ రిటైర్మెంట్లోకి వెళ్ళిపోతారు చంద్రబాబు నాయుడు ఇప్పుడు రాడంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు వస్తే చాలా బాగుండేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే చంద్రబాబు నాయుడు సీఎం కాదు సీఎం లోకేష్ అంటే లోకేష్ కి సరిగ్గా మాట్లాడమే రాదు మరి మీరు అనుకుంటారు సీఎం పదవికి తను భర్త అంటారా అలాగంటారా అలాగంటే ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ వాళ్ళ నాన్న బిజు పట్నాయక్ వాళ్ళ నాన్న 5 సార్లు సీఎం నవీన్ పట్నాయక్ ఇప్పుడు 5 సార్లు సీఎం ఎంత అయ్యాయి 50 55 50 50 సంవత్సరాలు మధ్యలో ఎవడో ఒకడు సీఎం అయ్యాడు ఆడికి చదువు రాదని 3 నెలల్లో ఆడికి తీసేశారు మళ్ళీ తర్వాత వీళ్ళే నడుపుతున్నారు అలాగే చదువుతో పని లేదు డబ్బుందా లేదా వెనక మనుషులు ఉన్నారు లేదా అది అంటే వీళ్ళ స్వార్థం కోసం చూసుకుంటే మరి ప్రజల పరిస్థితి ఏమవుతుంది అని ప్రజల పరిస్థితి ఏమవుతుందో జగన్కి తెలియాలా చంద్రబాబుకి తెలియాలా మరి పవన్ కళ్యాణ్ ప్రజల మనిషే పవన్ కళ్యాణ్ వస్తారు అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ వస్తాడు అనట్లే సీట్లు వస్తాయి పవన్ కళ్యాణ్ సీఎం అయితే ఇంకా సూపర్ పవన్ కళ్యాణ్ సూపర్ అంటే సీఎం అయితే సూపర్ అని ఎందుకు అంటున్నారు పవన్ కళ్యాణ్ వస్తే పేదరాదా అన్ని చూసుకుంటాడు ఇప్పుడు జగను గాలి జనార్దన్ రెడ్డి వీళ్ళందరూ దొంగలు మీకు తెలుసు జగను గాలి జనార్దన్ రెడ్డి వీళ్ళందరూ దొంగలు గాలి జనార్దన్ రెడ్డి లోన్ ఉన్నాడు మీకు తెలుసు ఆ విషయము లోపల ఉన్నాడు జగన్ బయట ఎందుకు ఉన్నాడు సీఎం కాబట్టి బయట ఉన్నాడు ఇటు సీఎం కాకపోతే అంటే ఇప్పుడు జైల్లో కూడా మనం జగన్ ఎప్పుడైతే జైల్లోకి పోయినాడో అప్పుడు కూడా చాలా కంపారిజన్ చేసుకున్నారు నార్మల్ పీపుల్కి ఒకలాగా జగన్కి ఒకలాగా మరి అది న్యాయమేనా అంటారా న్యాయం కాదు అది తప్పు ప్రతి ఒక్కడికి అలాగే ఉండాలి ఇప్పుడు ఎవడో తప్పు చేశాడు మామూలు మనిషికి జగన్కి ఒకలాగే ఉండాలి జగన్ అటు 3 నెలలకు పుట్టాడా 3 నెలలకు పుట్టాడా జగను విజయమ్మకి 3 నెలలకు పుట్టాడా జగను జగన్ కూడా 9 నెలల 3 నెలలకి పుట్టుంటాడు అక్కడికి 3 నెలలు ఎక్స్ట్రా పెట్టాలి ఎందుకంటే ఇటు తెలివైనాడు కదా ప్రతి మనిషి 9 నెలలకు పుడతాడు జగన్ 3 నెలలు ఎక్స్ట్రా పుట్టాడు ఎందుకంటే ఇటు తెలివైనాడు కర్ణాటకకి ఆంధ్రాకి మొత్తం బోర్డర్లో వీళ్ళు దొంగతనాలు గాలి జనార్దన్ రెడ్డి ఈడు ఇంకోటి ఉండేవాడు అందరు లోపల ఉన్నాడు జగను అది డబ్బు ఖర్చు పెట్టి మనుషులకి పెట్టి 1000 రూపాయల లెక్క ఆడవాళ్ళకి ఇచ్చి
తెచ్చుకొని వీడు ఇది కాపాడుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు దగ్గర జగన్ చెలికలు వేని కూడా పనికిరాడు. ఇది నిజం. చంద్ర ఇది ఇది ఎవరు చేశారు? హైటెక్ సిటీ ఎవరు చేశారు? ఈ రోడ్లు ఎవరు చేశారు? కేసీఆరా? కేసీఆర్ చేశాడా? చేయలే. ఇక్కడే ఉన్నాడు బస్తీలో ఎవరు? మాగండి గోపీనాథ్. ఇదిగో ఇప్పుడు ఉన్నాడు ప్రజెంట్, అక్కడ ఏదో జరుగుతుంది, పోలీసులు ఉన్నారు. ఆ మాగండి గోపీనాథ్ ఫస్ట్ గెలిచింది ఎవరు? ఎవరు పార్టీ నుంచి? చంద్రబాబు. టీడీపీ నుంచే జూబ్లీ హిల్స్లో మాగంటి గోపీనాథ్ గెలిచాడు. ఎవరి మీద? విష్ణువర్ధన్ రెడ్డి మీద, మన పీజీఆర్ కొడుకు మీద. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ దీన్ని గెలిపాడు. కేసీఆర్ పార్టీలో ఉన్నవాళ్ళు కూడా అందరూ టీడీపీ వాళ్ళే. తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ ఎమ్మెల్యే, ఆయన మీద రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు జయసుధ గెలిచింది, మీకు గుర్తుందా? దాని తర్వాత మళ్ళీ తలసాని శ్రీనివాస్ యాదవ్. ఎక్కడ? ఖైరతాబాద్. తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఇందులోకి షిఫ్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఇంకా ఇప్పుడు రాజకీయాల వరకు చూసుకున్నట్టయితే ఏదైతే మనకి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ వాళ్ళ సభ్యులు ఎవరైతే ఈటెల రాజేందర్, బండి సంధ్య, వీళ్ళందరూ కూడా చేంజ్ అవ్వడం కూడా జరుగుతుంది కదా ఇప్పుడు పార్టీ. అసలు కాంగ్రెస్ పార్టీలో అండ్ బీజేపీ పార్టీలో ఏం జరుగుతుంది రాజకీయ? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఎవరు? టీడీపీ పక్కా, పక్కా టీడీపీ. అసలు రేవంత్ రెడ్డి కూతురికి, రేవంత్ రెడ్డి పెళ్లి కాకముందు నుంచి టీడీపీలో ఉండి ఇప్పుడు కూతురు పెళ్లి చేసిన దాకా టీడీపీలోనే ఉండడు. ఇప్పుడు కాంగ్రెస్ ఎందుకు వెళ్ళాడంటే టీఆర్ఎస్ పడదు కాబట్టి. ఆయన తప్పేం లేదు, అది కరెక్టే, ఎందుకంటే ఇక్కడ నుంచి లేచిపోయింది. కానీ మళ్ళీ ఇప్పుడు తెలంగాణ తెలుగుదేశం పెట్టాడు చంద్రబాబు. రాజేందర్ ఎందుకు చేంజ్ అయ్యారు బీజేపీ నుంచి? ఎక్కడికి? బీజేపీలోనే ఉన్నాడు. నచ్చకపోయింటది వాళ్ళకి, రావాల్సిన కమిషన్ రాకపోయింటది. ఇప్పుడు మీకు రావాల్సిన డబ్బులు రాకపోతే మీరు ఇంకొక ఛానల్కి వెళ్ళిపోరా? నిజమే కదా, దానిలో తప్పేం లేదు. ఇప్పుడు పార్టీలో మారడం వల్ల ఏమైనా నష్టాలు ఏమైనా జరుగుతాయి? మారడం అంటే ఇది పార్టీ అనేది, రాజకీయం అనేది పుట్టిందే రాజుల నుంచి. అసలు రాజకీయం, రాజుల పాలన, ఇప్పుడు రాజకీయ నాయకుల పాలన సేమ్ ఉన్నాయా? ఇప్పుడు రాజకీయం, రాజకీయం ఎక్కడి నుంచి వచ్చింది? రాజు కీయం ఎక్కడి నుంచి వచ్చింది? రాజుల పాలన నుంచి వచ్చింది. అప్పుడు కురుక్షేత్రము, మన రాముడి పాలన, కృష్ణుడి పాలన, అక్కడి నుంచే, అక్కడి నుంచే ఒక హీరో, ఒక విలన్, ఒక హీరోయిన్. సినిమాలు స్టార్ట్ అయింది కూడా అక్కడి నుంచే. ఒక విలన్ రావణాసుడు, ఒక రాముడు హీరో, సీత హీరోయిన్. అక్కడి నుంచి తక్కినోళ్ళు ఈ బంట్లు ఎవరు? హనుమంతుడు, వీళ్ళందరూ అది టీం. అక్కడి నుంచి సినిమాలు తీయడం స్టార్ట్ అయింది. సేమ్ అలాగే రాజకీయం కూడా. ఇక్కడ ఇక్కడ కూడా హీరో ఒకడు. అసలు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మీరు అమెరికా వెళ్ళండి, ఒక్కడే ఉంటాడు. ఎమ్మెల్యేలు ఉండరు, ఎంపీలు ఉండరు, మినిస్టర్లు ఉండరు, ఓన్లీ వన్ పర్సన్ అంతే. అలాగే అయితే పుతిన్, పుతిన్ ఒక్కడే. ఎక్కడ? రష్యా. ఒక్కడే వన్ అండ్ ఓన్లీ పర్సన్. ఆడికి ఎవడు ఓడించలేడు, దించలేడు. ఎందుకు? ఆడి చేస్తేనే కథ క్లోజ్ అవుద్ది. ఎందుకని? అలాగనిసే జగన్ కూడా పుతిన్ లాగే నడాలని చూస్తున్నాడు. ఇప్పుడు జగన్ చేసేది ఏంటో చెప్పండి. అమ్మఒడి, నవరత్నాల్లోనే అమ్మఒడి. అమ్మఒడి కరెక్ట్, నేను కాదన్న. 40 సంవత్సరాలు ఆడదానికి సంవత్సరానికి 18,000 అవసరమా? 40 సంవత్సరాలు ఆడితే పని చేయలేదా? మీరు పని చేయలేరా? ఈ పని కాకపోతే మీరు కూలి పనికి వెళ్ళరా? బొబ్బ లేకపోతే ఎవరైనా పని చేయాల్సిందే. ఒకటి అదొకటి వేస్ట్. ఫస్ట్ స్టార్టింగ్ ఏమన్నాడు? 3,000 రూపాయలు ఇస్తానన్నాడు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి. అక్కడ ఫస్ట్ ఇచ్చిన దానికి 2,50, 2,50, 2,50. గెలిపించండి, నన్ను బెంచు కారిస్తా, కేజీ బంగారం. చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడంటే 5,000 ఇస్తానంటున్నాడు. చంద్రబాబు నాయుడు అంత తెలివితేటల మనిషి ఇండియాలో కాదు, ప్రపంచంలో ఎవడు లేడు. అది బిల్ గేట్స్ హైదరాబాద్ వచ్చి చెప్పాడు ఆ మాట. బిల్ గేట్స్ తెలుసా మీకు ఆ విషయము? ఏమన్నా అవునా కాదా? ఏమన్నాడు? చంద్రబాబు నాయుడు అంత తెలివితేటల మనిషి. చంద్రబాబు నాయుడికి ఇంగ్లీష్ రాదు. 1998లో ఇంగ్లీష్ వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి మంచోడే, కానీ ఆయన డాక్టర్ కాబట్టి ఆయనకి ఇంగ్లీష్ వచ్చు. కానీ ఇద్దరు దొంగలే, ఇద్దరు రౌడీ షీటర్లే. వాళ్ళ నాయన గిడి చంపాడు, వీళ్ళ మామ గిడి చంపాడు, దానిలో తప్పేం లేదు. ఇవంతా ఒక ఇదనమాట. వీళ్ళ మామ గిడి చంపాడు, వాళ్ళ నాయన గడి చంపాడు, వీడికి కూడా వీడి కొడుకే చంపాడు, దానిలో తప్పేం లేదు. ముఖేష్ అంబానీకి పట్టుకుని జగన్ వాళ్ళ నాయనకి చంపేశాడు. అక్కడికి ఎగిరే పౌరాన్ని కొట్టడానికి ఇదిగో డిష్యూమ్ అంటే ఎగిరిపోద్ది. ఎంతసేపు కాదు అది.
నన్ను తప్పేం లేదు కాకపోతే రాజకీయాల్లో ఫ్యామిలీ పోగొట్టుకున్నంత రాజకీయాలు చేయొద్దు సౌందర్య చచ్చిపోయింది ఎవరు వల్ల విజయరామరాజు గుర్తుందా మీకు చిరంజీవి ఇంటి పక్కనాలి మీ బిల్డింగ్ బీజేపీ లీడర్ ఆయన పంపాడు చచ్చిపోయింది సౌందర్య అవునా కదా రాజకీయాలు అంటే దొంగతనం అలాగ డబ్బు డబ్బు అల ఫ్యామిలీ అల అల ఇది ఎలా బతుకుతున్నారో తెలియదు ప్రజలు ఎలా పోతున్నారో తెలియదు రోడ్లు ఎలా ఉన్నాయో తెలియదు ఇదే చంద్రబాబు నాయుడు అంత గ్రేట్ పర్సన్ అక్కడ లేడు నాకు తెలిసి మీరు ఎక్కడి నుంచి వచ్చారు నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను మాది నేటివ్ వచ్చేసి పాలకొండ ఇప్పుడు మనకి వేడి మీద రాబోతున్న ఎలక్షన్స్ సో ఎలక్షన్ లో నెక్స్ట్ సీఎం ఎవరు అవ్వబోతున్నారు మోస్ట్లీ అన్ని చెప్పలేమండి ఎగ్జాక్ట్ గా ఎవరు అంటే పోటాపోటీగా ఉన్నారు అంటే ఒక పక్కన వచ్చి జనసేన ఒక పక్కన వచ్చి తెలుగుదేశం ఒక పక్కన వైఎస్ఆర్సీపీ ఒక పక్కన కాంగ్రెస్ సో వైఎస్ఆర్సీపీ ఏంటంటే వాళ్ళు చాలా ధీమాగా ఉన్నారు మేమే వస్తాము ఈసారి కూడా మేమే చేస్తాము అన్నట్టు 170 సీట్స్ వస్తాయనేది నమ్మకం లేదండి లాస్ట్ టైం ఏం జరిగిందంటే వీళ్ళు ఓట్లు అనేవి డిలే చేయడం వల్ల కౌంటింగ్ అది అక్కడ ఏదో గ్యాంబ్లింగ్ జరిగింది మొత్తానికి సో అందుకే అనుకోకుండా వాళ్ళకి వచ్చే ఓట్స్ సో ఈరోజు ఈసారి అయితే ఖచ్చితంగా రావండి సో ప్రజలు కూడా మేల్కొన్నారు ఆల్రెడీ మీరు చూస్తున్నారు ఓ పక్కన జనసేన అని వారాహ్యాత్ర చేస్తున్నారు సో వారాహ్యాత్ర చేయడం వల్ల ఏంటంటే సో వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తుంది ఏంటి చేయకూడని ఏంటి సో ప్రజల వల్ల వీళ్ళ ప్రభుత్వం వల్ల ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారని క్లియర్గా తెలుస్తుంది రీసెంట్ కాలంలో మనం చూసాం కదా పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ల మీద కొన్ని అంశాల మీద మాట్లాడారు కదా సో అది నిజమే అంటారా అది ఎగ్జాక్ట్గా నిజమేనండి నేనే ఒకసారి రియల్గా చూసానండి మా ఇంటికే వచ్చి మీకు ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు కూడా ఇవన్నీ డీటెయిల్స్ తీసుకున్నారు సార్ అది వాస్తవం అండి సో అట్లా ఉమెన్ ట్రాఫికింగ్ అనేది జరుగుతుందండి సో వాళ్ళందరూ మాయమైన వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ ఉండి ఉంటారు అనుకుంటున్నారు మ్యాక్స్ వాళ్ళు నాకు తెలిసి రెడ్ లైట్ ఏరియాలో కానీ ఎక్కడన్నా వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు అమ్మేసి ఉంటారండి మ్యాక్స్ సో ఇప్పుడు ఆ అంశం పైన పవన్ కళ్యాణ్ మాట్లాడితే అది తప్పు అని చెప్పేసి ఉమెన్స్ అందరు కూడా బొమ్మలు కాల్చడం కానీ ఇంకా చాలా చాలా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అది వాలంటీర్ అని వాళ్ళు కూడా ఆడపిల్లలే కదండి వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ జాతి తెలిసిన అమ్మాయిని అని వాళ్ళు కూడా తెలుసుకొని చేయాలండి లేదు పవన్ కళ్యాణ్ ఏదో మాట అన్నాడు మేము ఆయన చెప్పులు తీసుకుని కొడుతున్నాం జగనన్న మాకు దేవుడు ఇవన్నీ అంటున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చేసే ముందు వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించాలండి ఒకవేళ సీఎం అవుతే నెక్స్ట్ సీఎం ఎవరైతే ఉంటారు అది మ్యాక్స్ చెప్పలేమండి అంటే పవన్ కళ్యాణ్ అని అనుకుంటున్నారు పొత్తులో వస్తున్నారు కదా బీజేపీ అంటే ఇంకా క్లారిటీ లేదండి పొత్తు అన్నది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ గారు సో ప్రెసెంట్ అయితే ఇంకా డిస్కషన్ జరుగుతుంది ఇంకా క్లారిటీ అనేది ఇవ్వలేదు జగన్ పాలనలో ఏ అంశం మీకు నచ్చలేదు అన్ని అంశాలండి ఏ అంశం అన్ని అంశాలు నచ్చలేదండి అసలు అంటే పథకాలు కూడా చాలా పథకాలు అవి ఆల్రెడీ ఉన్నాయండి ఉన్న వాటిలో ఆయన తీసుకుని ఏదో కొత్తగా నేను ఇస్తున్నాను అన్నట్టు అదేదో కొత్త సిస్టమ్ పెట్టాడు ఏదో బటన్ నొక్కితే చాలు సీఎం రిలీజ్ చేసేస్తారని అంటున్నారు సో ఆయన పాత పథకాలే వాటిని మళ్ళీ ఇస్తున్నారు అంతే నాకు కొత్త పథకాలు ఏమి ఇవ్వడం లేదు అంటే మళ్ళీ ఒక ఛాన్స్ ఇవ్వండి నాకు మీ కేజీ బంగారం ఇస్తా బెంజ్ ప్రజలు ఈసారి ప్రజలైతే నమ్మడానికి లేదండి చాలా దారుణంగా అయితే ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్లు బాగాలేదు ఆసుపత్రులు బాగాలేదు రైతులు అయితే మరీ దారుణంగా చూస్తున్నారు సో వీళ్ళు మెయిన్ అండి వీళ్ళు మా రాష్ట్రానికి మంచి ఉండాలి మెయిన్ వీళ్ళేనండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మాది గుంటూరు తనాల దగ్గర అంగలుకుతున్నారు ఇప్పుడు మనకి ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి అది కూడా చాలా వేడిగా సో నెక్స్ట్ సీఎం ఎవరు కాబోతారు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు ఆబ్వియస్లీ ఎందుకు చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు వస్తే అమరావతి ఆగిపోయింది డెవలప్మెంట్ అది కంప్లీట్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ జగన్ ఎందుకు కాదు అనుకుంటున్నారు చాలా ఇచ్చారు కదా జగన్ వస్తే ఇప్పటికే జనాలు సంకనాగిపోయి ఉన్నారు ఇంకా ఈసారి కనుక ఆయన వస్తే ఇంకా సంకనాగిస్తాడు అదంతే ఎందుకంటే రోడ్లు బాగోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్లు బాగోలేదు రోడ్లు అధ్వానంగా ఉన్నాయి కరెంటు ఉండట్లేదు కరెంటు కోతలు ఉంటున్నాయి ఏంటి రేషనా సరిగ్గా ఇవ్వట్లేదు ఏంటి బియ్యం అయితే పరమ చన్నాలంగా ఉంటున్నాయి ఏంటి ఇవ్వాల్సింది ఇవ్వట్లేదు సరిగ్గా అది వాలంటీర్లు ఎందుకు పెట్టుకున్నాడో ఆయన వాడికే తెలియాలి అంటే ఇప్పుడు మనకి పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు కదా బరిలో మరి పవన్ కళ్యాణ్ వచ్చే ఛాన్స్ పవన్ కళ్యాణ్ గెలుస్తాడా గెలవడా అనేది తీసి పక్కన పెడితే ఈసారి వాడు కనుక సింగిల్గా పోటీ చేస్తే వాడు గెలుస్తాడా గెలవడా అనేది కొంతవరకు
ఎక్స్పీరియన్స్ అవుతుంది. సీట్లు అయితే వస్తాయి, అసెంబ్లీకి అయితే వెళ్తాడు, కానీ నెక్స్ట్ టైం పక్క అయితే అవుతాడు. అది అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒకవేళ వస్తే ఈ వాలంటీర్ సిస్టమ్ అనేది తీసేస్తాను. వస్తే మటుకు అసలు వావ్, వస్తే మటుకు చెప్పేది ఏం లేదు. అది రీసెంట్ కాలంలో ఇప్పుడు వాలంటీర్స్ గురించి కొన్ని అంశాల మీద మాట్లాడారు కదా పవన్ కళ్యాణ్ గారు, అది నిజమే అంటారు? చాలా నిజాలు, వాటి చెప్పినవన్నీ నిజాలు. కాకపోతే ఏంటంటే నిజాలు కాబట్టి వైసీపీ వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. మెయిన్గా రోజా తీసుకోలేకపోతుంది. నిజాలు అనేది మీరు ఎలా అబ్జర్వ్ చేశారు? నిజాలు అని ఎలా అబ్జర్వ్ చేశానంటే వాలంటీర్ తీరును బట్టి, వాలంటీర్లు ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటారు కదా భయం, ఇది ఫింగర్ ప్రింట్స్ కోసం, దాన్ని బట్టి నేను అబ్జర్వ్ చేశాను. అది సంగతి అంటే ఫింగర్ ప్రింట్ అంటే ఇప్పుడు మామూలుగా ఫింగర్ ప్రింట్లు తీసుకుంటారు కదా, అసలు వాళ్ళు దేనికి తీసుకుంటున్నారో అర్థం కాని విషయం. అది ఏదో ఊరిని వచ్చి ఇది చూది నామకే వస్తు వచ్చి వెళ్ళిపోవటం అన్నమాట. సో ఒకవేళ అది నిజమే అనుకుంటే మరి అమ్మాయిలందరూ ఎక్కడ వెళ్ళి ఉంటారు? నాకు తెలిసి ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతుంది, అది మటుకు వాస్తవం. వాడు ఎక్కడికి తీసుకెళ్ళి అమ్మేస్తున్నాడు అనేది ఎవరికి తెలియదు. అది లేదు, ఉన్నారు జాబులలో ఉన్నారు, అది అంటున్నారు కదా. జాబులు అయితే లేరండి. ఒకవేళ వాళ్ళు జాబుల్లో కనుక ఉంటే వాళ్ళే మీడియా ముందుకు వచ్చి చెప్పేవాళ్ళు, మేము జాబ్ చేసుకుంటున్నాం, మాకు జాబులు ఇప్పించాడని చెప్పేవాళ్ళు. వాళ్ళు మీడియా ముందుకు రావట్లేదని అంటే వాళ్ళు ఏమయ్యారనేది వాడికే తెలియాలి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మనకి మరో 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు అనేవాళ్ళు రిటైర్ అయిపోతున్నారు కదా. సో రిటైర్ అయిపోతే మరి నెక్స్ట్ ఎలా మరి సీఎం చంద్రబాబు నాయుడు పోయినసారి అన్నాడు మీడియా ముందు, నెక్స్ట్ 5 ఇయర్స్ ఉన్నాను కనుక సీఎం చేస్తే మీకు మంచి జరుగుద్ది, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్, మీరు సీఎం చేయాలనుకుంటే చేయండి, లేకపోతే లేదు, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అని అన్నాడు. వాడు ఎందుకు అన్నాడు, వాడికి తెలిసే అన్నాడు, ఎందుకంటే రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చాడు కాబట్టి ఆ మాట అన్నాడు. అది లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్క అవకాశం ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. చంద్రబాబు నాయుడు వస్తే ఏమన్నా మార్పులు చేస్తే? చాలా వరకు మార్పు వస్తుంది, ఎందుకంటే అమరావతి డెవలప్మెంట్ అయిపోయింది, ఈ హైదరాబాద్ డెవలప్ చేసింది ఆయనే, హైదరాబాద్ చేసినట్టుగా అమరావతి కూడా చేస్తాడని నమ్మకంతో ఉన్నాం. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను రాజమండ్రి నుంచి వచ్చాను. రాజమండ్రి. ఇప్పుడు మనకి ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి కదా, చాలా వేడి మీద. సో నెక్స్ట్ సీఎం ఎవరు కాబోతున్నారు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. ఎందుకు పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు? ఆయన యాక్చువల్గా చెప్పాలంటే అందరికీ బాగా ఇష్టం. ఆయన అంటే ఇష్టంతో లేకపోతే పాలన కోసమా? పాలన కోసం. పాలన. మరి ఎందుకు జగన్ కాదు అనుకుంటున్నారు? జగన్ కాదని ఎందుకు అనుకుంటున్నానంటే ఆయన చేసింది ఏం లేదు, తక్కువే చేశారు ఆయన. పవన్ కళ్యాణ్ గారు చేశారు, నాకు తెలిసిన వరకు నేను చెప్తున్నాను, నాకు యాక్చువల్గా రాజకీయాల వరకు అంత ఐడియా లేదు. నేనైతే పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు. సో మీకు జగన్ పాలన అయితే చూసారు ఇన్ని రోజుల నుంచి, సో అందులో మీకు నచ్చని అంశం ఏంటి? నచ్చని అంశం అంటే అమ్మఒడి పథకం ఎందుకు నచ్చలేదు? చదువుకునే వాళ్ళకి డబ్బులు ఎందుకండి వాళ్ళ పిల్లలకి, దాని అందుకే నచ్చలేదు. మరి ఇంకా చాలా పథకాలు ఇచ్చారు కదా, మరి అవి పథకాలు ఇచ్చారండి. మరి చంద్రబాబు నాయుడు వస్తే ఎలా ఉంటుంది? ఆయన వచ్చినా కూడా బాగానే ఉంటుంది. ఎందుకు చంద్రబాబు నాయుడు కాదనుకుంటున్నారు? ఎందుకు అనుకుంటున్నా అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ పవన్ కళ్యాణే అంత ఇష్టపడుతున్నారు చాలామంది, ఆయనే సీఎం అవ్వాలని ఫ్యాన్స్ వైజ్గాను, ఇంకా ప్రజలు రాజకీయాలు తెలిసిన వాళ్ళందరూ, రాజకీయాలు ఇష్టమైన వాళ్ళు వాళ్ళు కూడా అదే అనుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుంది అనేసి అనుకుంటున్నారు. రీసెంట్ కాలంలో పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ల మీద కొన్ని అంశాల మీద మాట్లాడారు, సో ఆ అంశాలు ఎంతవరకు నిజాలు అనుకుంటున్నారు? ఆ అంశాల గురించి నాకు తెలియదు, సో నేను సరిగ్గా చూడలేదు, అవన్నీ చూడలేదు. అంటే చాలా కూడా వ్యతిరేకంగా మాట్లాడారు కదా, అంటే వాలంటీర్లు చెప్పులు వేయడం కానీ బొమ్మను తగలేయడం కానీ, అది కరెక్టే అంటారా, నిజం ఉందా లేదా, దాని గురించి నాకు తెలియదు అంత. మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం, జిల్లా, మండలం, ఊరు అన్ని వార్తలు, వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి. మీ చుట్టుపక్కల పరిసరాల్లో, మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు. అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే.